ఇసుక మాఫియా అక్రమాలకు గోదావరి గట్లు కనుమరుగవుతున్నాయి. దవళేశ్వరం బ్యారేజ్ గట్లు మాయమయ్యాయి. అధికారుల అండదండలతో సాగుతోన్న అక్రమ దంద నదీ పరివాహక ప్రాంత వాసులను ముంపు ముంగిట నిలబెట్టింది. గోదావరి ఉగ్రరూపం చూడాల్సి వస్తుందా అని పశ్చిమ గోదావరి వాసులు ఆందోళన చెందుతున్నారు. దవళేశ్వరం బ్యారేజ్ ఇది గోదావరి జిల్లాలకు తలమానికం. నాడు సర్ ఆర్థర్ కాటనిచ్చిన గొప్పవరం ఈ బ్యారేజ్. వృధాపోతోన్న నీటికి అడ్డుకట్ట వేసి తీర్చారు. అలాగే ఈటిగట్లు వేసి లక్షలాది ఎకరాలు ముప్పు బారిన పడకుండా కాపాడారు. కాని ఇప్పుడు ఇసుకాసరుల వికృత చేష్టలకు గోదావరి ఏటిగట్లు మాయమయ్యాయి. ఇసుక మాఫియా బరి తెగింపు ముంపు వాసులను ప్రమాదంలో పడేస్తోంది. నదిలోంచి రిగ్ చేసి తీసుకొచ్చి బయో మిషన్, ఏ పని చేసినా బయో మిషన్ మిషన్ ద్వారా జరుగుతుందండి. లారీలు కంటిన్యూ తిరుగుతున్నాయండి, మొత్తం లారీలు స్టాండ్ అయి ఉన్నాయి. ప్లస్ దీనివల్ల నది కోత గురైపోతాయి, పర్యావరణానికి పెద్ద ముప్పు. సుప్రీంకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్ కనీసం ప్రభుత్వమే మీకు అమలు చేయలేనప్పుడు అసలు ఇంకా ఎక్కడ ఏం అమలు అవుద్ది? చట్టం అనేది ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ప్రతి ఒక్కరికి భయమే, ఏదైనా చెప్తామంటే భయం, ఆడు ఏం చేస్తారో తెలియదు. దవళేశ్వరం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో పోలవరం వరకు సుమారు 9 ప్రాంతాలలో గోదావరి గట్లను ఇసుక మాఫియా కూల్చేసింది. 10 అడుగుల పొడవైన గట్లను 40 అడుగుల రోడ్డు నిర్మాణానికి సరిపడా తొలగించారు. వరద ప్రవాహం నుంచి కాపాడే రక్షణ కవచాలు ఈ ఏటిగట్లు. వీటి నుంచి తట్టెడు మట్టి తీసినా అది తీవ్రమైన నేరం. కానీ 9 చోట్ల సుమారు 350 నుంచి 400 అడుగుల వరకు 10 అడుగుల గట్లను కూల్చివేసింది ఇసుక మాఫియా. నదీ చట్టాల ప్రకారం ఏటిగట్లకు వెలుపల 50 మీటర్ల పరిధి వరకు ఇలాంటి కట్టడాలను అనుమతించారు. అలా అనుమతిస్తే అది నదీ ప్రవాహ గమనాన్ని మారుస్తుంది. అందుకే వెలుపల 50 మీటర్ల వరకు ఎటువంటి కట్టడాలైనా నిషిద్ధమని గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. ఏటిగట్టు లోపల దాదాపు 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు ఏకంగా చెట్రుతో పక్కా రోడ్డు వేశారు. ఏటిగట్లకు వెలుపల కట్టడాలకి ఎటువంటి అనుమతులు లేకపోతే వాటి లోపలే భారీ రోడ్లు నిర్మించారంటే ఇసుక మాఫియా పరపతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఏటిగట్లు అదృశ్యమవడంతో పరివాహక ప్రాంత వాసుల రక్షణ ప్రమాదంలో పడింది. కరువు పరిస్థితుల్లో కూడా గోదావరికి వరద ఉధృతి ఉంటుంది. వేలాది టీఎంసీల నీటిని సముద్రంలోకి వదులుతారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడే అవకాశముంది. దాంతో గోదావరికి భారీ వరద ఖాయం. ఈసారి 25 నుంచి 30 లక్షల క్యూసెక్లకు తగ్గకుండా వరద నీరు కొన్ని రోజుల పాటు ప్రవహించవచ్చు. అదే జరిగితే ఇప్పటికే ఏటిగట్లు కూల్చిన నేపథ్యంలో గట్లు కోతకు గురై పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి గోదావరి వరద మొదలవుతుంది. ఒకవైపు అక్రమార్కులు గట్లను తొలగించి యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతున్నారు. గట్లను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడలేదు. ఏటిగట్లు మాయమైన విషయాన్ని దవళేశ్వరం ఎస్సీ దృష్టికి TV5 తీసుకువెళ్లింది. గట్లను తొలగించిన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఈఈని ఆదేశించారని, తన పని అంతవరకేనని చేతులు దొరుపుకున్నారు. అయితే ఎస్సీ ఆదేశించి 4 రోజులవుతున్నా అక్రమార్కులపై కేసు నమోదుకు ఈఈ చర్యలు తీసుకోలేదు. TV5 థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇలాగ ముందుకు వచ్చిన ఎవరు లేరండి. ఇలాగ ముందుకు 10 కోట్లు వస్తాయండి. చాలా కంట్రోల్ అవుతుంది. అక్కడ రీజన్ అయితే మీకు అనదించండి, మనుషులు తీయాలండి. కానీ మనుషులు తీస్తలేదు సార్. నైట్ కూడా తోలకూడదు అంటున్నారండి. నైట్ కూడా తెల్లవారు తోలుతారు. ఎన్ని లారీలు అంటే మీరు వచ్చే క్రేయిలు కూడా కింద ఉన్నాయి. మేము చాలా ఘోరం అండి. 100 వేల లారీలు అండి. ఇంత 10 కోట్లు ముందుకు వస్తాయండి. అది ఘోరం జరగదని మా అభిప్రాయం అండి. మరోపక్క అక్రమ మైనింగ్ అడ్డుకోవాల్సిన మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా గట్ల మాయం ఆందోళన కలిగించే అంశమేనని అంగీకరించిన నూసివీడు ఆర్డీఓ తాను ఈఈకి ఈ అంశంపై సమన్లు కూడా జారీ చేశానని అంటున్నారు. ఇక పోలీస్ శాఖ అయితే ఇసుక మాఫియా వైపు చూడాలంటేనే బెబ్బేలెత్తిపోతోంది.
గతంలో ఇసుక మాఫియా ఆగడాలపై స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కింది స్థాయి సిబ్బంది స్పందించకపోవడంతో అప్పటి కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావును కలిసి అక్రమార్కుల ఆగడాలను ఏకరువు పెట్టారు. దానిపై ఆయన స్పందించి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. అంతే, ఇసుక మాఫియా తమ ప్రతాపం చూపించి ఆయనను విఆర్లోకి పంపించింది. డిఎస్పీ స్థాయి అధికారికి దిక్కులేకపోతే ఇక తామెంత అన్న భావన నెలకొంది కింది స్థాయి పోలీసులలో. అందుకే ఇసుక అంటేనే తమకెందుకు వచ్చిన గొడవ అని పారిపోతున్నారు. రోపడం నది నది గర్భంలోకి నిర్మాణ రోడ్డు కూడా వేసేసుకుని వెళ్ళిపోయి బావితరాలకి ఇంక ఇసుకంటే ఏంటో కూడా తెలియని రకంగా రోడ్లు వేసేసి మనకి మళ్ళీ గోదావరి వచ్చిందని మనకు డిస్క్ పెట్టదు. మాకు మేము అంతకుముందు పర్మిషన్ లేదండి, దీనికి మేము పర్మిషన్ లేదని చెప్పి గొడవ చేసి లోకల్ స్థానిక పోలీసులకి వాళ్ళు కంప్లైంట్ కూడా చేసామండి. చేస్తే ఏమైందంటే తర్వాత ఒక 4 రోజులు ర్యాంప్ కట్టేసి పర్మిషన్ తీసుకొచ్చారండి. తక్కువ క్యూబిక్ మీటర్లు ఇసుకే ఉంటే ఇంకా ఎక్కువ క్యూబిక్ మీటర్లు ఆర్డర్ తెచ్చుకుని ఎక్కువ క్యూబిక్ మీటర్లు ఇసుక తీసుకునేలాగా ఆర్డర్ తెచ్చుకున్నారండి. డ్రెడ్జింగ్తో నది గర్భంలోకి వెళ్ళిపోయి ఇసుక తెచ్చుకుని మళ్ళీ ఇక్కడ పోగుబెట్టి రాత్రులతో పొద్దున మామూలుగా మిషన్తో రోడ్ చేస్తారు. ఇప్పుడు సాయంత్రం మీద డీఎస్పీ గారు ఫోన్ పిలిచి ఆయన ఒక రాత్రి వచ్చి ఆఫ్ చేస్తే వాళ్ళు గొడవ చేశారండి. గొడవ చేసిన మరణ రాజకీయ ఒత్తిళ్ళ కారణం వల్ల ఇవే కారణం వల్ల ఆయన బదిలీ చేయడం జరిగిందండి. ఈ రోజు కూడా మరి ఆయన మాకు లోకల్ డీఎస్పీ గారు ఏమైనా కంప్లైంట్ చేసిన డీఎస్పీ గారు లేరండి. మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆయన కూడా మరి కలిసిన ఇదే చదవండి. ఏమన్నా ఏమైనా బెదిరింపులు చంపేస్తాం పొడిచేస్తాం లారీ అధికార పార్టీ మన అవసరమైతే లారీతో మా స్థానిక నాయకులు గుద్దిచ్చామన్నారు. ఇది చెప్తాను. ఇసుకాసురుల బరి తెగింపునకు అంతే లేకుండా పోతోంది. కళ్ల ముందే గోదావరిని ఛిద్రం చేస్తున్నారు. నది మధ్యలోకి అడ్డంగా రోడ్లేస్తున్నారు. పట్టపగలు ఇష్టారాజ్యంగా ఏటిగట్లు తవ్వేస్తున్నారు. గోదావరి జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా అకృత్యాలు చూస్తే ఎవరైనా ముక్కలు వేలేసుకోవాల్సిందే. గోదావరి జిల్లాలకు అన్నం పెట్టే గోదారమ్మ పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఇసుక మాఫియా నిలువునా దోచుకుంటోంది. రోడ్ల కోసం ఏటిగట్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీనంతటికీ కారణం ఇసుక అక్రమాలు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇసుకను చుట్టుపక్కల ప్రాంతాల అవసరాలకి వినియోగించాలన్నది నిబంధన. కానీ అలా జరగట్లేదు. గోదావరి నుంచి సుదూర ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బల్లిపాడు ఇసుక నుంచి వద్దున్నాం. ఇక్కడి నుంచి చూసుకోవచ్చు గోదావరి నదిలోకి లారీలు ఏ విధంగా వెళుతున్నాయనే దృశ్యం మనం చూస్తా ఉన్నాం. లోపలికి వెళ్ళేసి గోదావరి నదిలోకి వెళ్ళడానికి అనువుగా రోడ్డు నిర్మాణం జరిగింది. అదేవిధంగా భారీ వాహనాలు గోదావరి నదిలోకి వెళ్ళేసేసి అక్కడి నుంచి ఇసుక తీసుకొని బయట ప్రాంతాలు తరలిస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు, నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా? నిబంధన ఉల్లంఘన ఏదో జరుగుతుంది? నిబంధనలు ఉల్లంఘన ప్రకారం జరుగుతుంది. నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఏ విధంగా నిబంధనల ప్రకారం అంటే లోపల ఏ విధంగా ఇచ్చేస్తున్నారు? మాకు సాధారణంగా అయితే మనుషులు ఇసుక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఏమి ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే మనుషులతో లోడ్ చేయించాలి. మనుషులతో లోడ్ చేయించకుండా వాళ్ళు భారీ పరికరాలు ప్రొక్లైనర్స్ తోటి వాటితో లోడ్ చేస్తున్నారు. లోపల నది గర్భంలోకి నిర్మాణ రోడ్డు కూడా వేసేసుకుని వెళ్ళిపోయి వాళ్ళు బావితరాలకి ఇంక ఇసుకంటే ఏంటో కూడా తెలియని రకంగా రోడ్లు వేసేసి మనకి మళ్ళీ గోదావరి వచ్చిందని మనకు డిస్క్ పెట్టదు. మాకు అదొకటి అండి. మళ్ళీ ఏంటంటే మేము అంతకుముందు పర్మిషన్ లేదండి, దీనికి మేము పర్మిషన్ లేదని చెప్పి గొడవ చేసి లోకల్ స్థానిక పోలీసులకి వాళ్ళు కంప్లైంట్ కూడా చేసామండి. చేస్తే ఏమైందంటే తర్వాత ఒక 4 రోజులు ర్యాంప్ కట్టేసి పర్మిషన్ తీసుకొచ్చారండి. పర్మిషన్లో కూడా యాక్చువల్గా అక్కడ తక్కువ క్యూబిక్ మీటర్లు ఇసుకే ఉంటే ఇంకా ఎక్కువ క్యూబిక్ మీటర్లు ఆర్డర్ తెచ్చుకుని ఎక్కువ క్యూబిక్ మీటర్లు ఇసుక తీసుకునేలాగా ఆర్డర్ తెచ్చుకున్నారండి. ఆర్డర్ తెచ్చుకున్నా కూడా జరిగేది ఏంటంటేనండి, యాక్చువల్గా మన ఇసుక అయిపోయిందండి. ఇసుక అయిపోయింది క్లోజ్ చేశారండి. 2 రోజులు క్లోజ్ చేసేసి డ్రెడ్జింగ్తో నది గర్భంలోకి వెళ్ళిపోయి ఇసుక తెచ్చుకుని మళ్ళీ ఇక్కడ పోగుపెట్టి రాత్రులతో పొద్దున మామూలుగా మిషన్తో రోడ్ చేస్తున్నారండి. గతంలో ఇక్కడ డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు గారు కూడా మీరు ఫిర్యాదు చేశారు అక్రమార్కులపై. ఆ తర్వాత మీరు ఫిర్యాదు చేసిన క్రమం తర్వాత ఏం జరిగింది పరిస్థితి? మేము స్థానిక పోలీసులు ఫిర్యాదు చేస్తే స్థానిక లోకల్ ఎస్ఐ గారు అని చెప్పి మా పరిధిలో ఏమీ లేదు. మాకు స్థానికులు పైనుంచి కూడా ఎవరైనా మాకు ఆర్డర్ ఏమీ లేదు. మాకు సంబంధం లేదు. మీరు మాకు ఇంటి దగ్గర ఏమన్నా పోలీసు వారు ర్యాంపులోకి వెళ్ళాలి అధికారం ఏమైనా ఉంటే ఆ జీవ పట్టుకుని నేను వెళ్తానని చెప్పారండి. అనధికారి ఇసుక రీచ్లు గోదావరికి నిలువున తూట్లు పొడుస్తున్నాయి. తమ అవసరాల కోసం రక్షణ కవచాలైన ఈటిగట్లను ఇష్టం వచ్చినట్లు తొలగిస్తున్నారు. ఆ అడ్డగోలుతనానికి ఇసుక మాఫియా విచ్చలబిడితనానికి చిడిపిలోని ఈ దృశ్యాలే ప్రత్యక్ష ఉదాహరణలు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలోనున్న చిడిపి అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఈ చిడిపి గ్రామంలో కూడా ఒక అనధికారిక ఇసుక రీచ్లన్ అవుతుంది గోదావరిలో. ఇక్కడ ఇసుక మాఫియా బరి తెగింపు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా వెనక ఉన్న ప్రాంతం కానీ చూసుకుంటే గోదావరి గట్టు
పది అడుగుల ఎత్తు ఉన్న ఈ గట్టుని ఇసుక మాఫియా ఆక్రమార్కులు నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది చిల్ల చెట్లతోటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఒక గేటు కనిపిస్తూ ఉంది. ఈ ఇసుక రిచ్చి మీద చిడిపి అక్రమ తవ్వకాల మీద TV5 వార్తా కథనాలు ప్రసారం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ చిల్ల కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇసుక అక్రమార్కుల ఆగడాలకు పరాకాష్టగా ఈ గట్టును కూల్చివేయడం చెప్పుకుంటే ఇరిగేషన్ శాఖ అధికారుల అలసత్వానికి ప్రతీకగా ఇక్కడ ఉన్న ఈ చిల్ల కంపుతోటి అడ్డవేసిన గేట్ అనేది దృశ్యంకి వచ్చేస్తా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపూడిలో కూడా ఏటి గట్లను అడ్డంగా తొలగిస్తున్నారు. గోదావరి నుంచి ఇసుకను తరలించేందుకు 10 అడుగుల ఏటి గట్టును పెకిలించి 40 అడుగుల వెడల్పైన రోడ్డు వేయించారు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే అసలు వాస్తవం ప్రపంచానికి తెలుస్తుంది. పోలవరం నుంచి ప్రారంభమైతే ధవళేశ్వరం వరకు సుమారు 9 ప్రాంతాల్లో ఈ విధంగా గట్లను ఒకటి 10 మీటర్ల ఎత్తున్న ఈ గట్లను భారీగా కొన్ని చోట్ల అయితే 40 అడుగుల రోడ్డుకి, అదేవిధంగా మరికొన్ని చోట్ల అయితే మాత్రం 60 అడుగుల రోడ్లకు సరిపడే విధంగా తులిచివేసిన దృశ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రేపు రాబోయే వరద ముప్పు నుంచి ఈ పక్క ప్రాంతాలు ఏటిగట్టు పక్క ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా అధికారులు కాపాడుతారు, వాళ్ళకి రక్షణ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఏకంగా గోదావరి లోపలికే ప్రతి చోట కూడా రోడ్లు నిర్మాణం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వీటన్నిటి కూడా తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఇప్పటికీ కూడా పట్టనట్లు వ్యవహరిస్తూ ఉంది. గోదావరి మధ్యలోకి భారీ వాహనాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇసుక మాఫియా టన్నులకు టన్నులు ఇసుకను లారీలో తరలించేందుకు గోదావరిలో పక్కా రోడ్లు వేస్తోంది. ఆ స్థాయి అక్రమాలు జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం సమీపంలోని కుమారదేవం అనే ప్రాంతంలో ఉన్నాం. ఈ కుమారదేవం వద్ద ఒక ఇసుక రీచ్ ఉంది. ఈ రీచ్కి ఎటువంటి అనుమతులు లేవు. పూర్తి అనధికార తవ్వకాలు ఇక్కడ ఇసుక మాఫియా నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం మీరు చూస్తున్నదంతా కూడా గోదావరి నదీ ప్రాంతం. ఈ నదీ ప్రాంతంలో మొత్తం అంతా కూడా నీళ్లు, మధ్యలో ఇసుక మేడలా కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా ఇసుక మాఫియా నిర్మించిన రోడ్డు మార్గం. అంటే ఇక్కడ లోపలికి పోయి ఈ లోపల నుంచి ఇసుకను లారీల ద్వారా తరలించేందుకు ఏకంగా ఇక్కడ చెట్టుతో ఒక రోడ్డు నిర్మాణం చేశారు. చెట్టు అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు వేసేసి ఆ బండరాళ్ల పైన మట్టి ఇసుకను కప్పేస్తారు. ఈ కప్పేసిన క్రమంలో ఈ పెద్ద పెద్ద భారీ వాహనాలు అంటే ఇసుక లారీలు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల వరకు కూడా ఇసుకను అందులో లోడ్ చేసుకొని సాఫీగా రావడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇసుక తరలింపు ఉండడం కోసం అని చెప్పేసి ఏర్పాట్లు చేశారు. అసలు గోదావరి నదిలో ఇంత భారీ ఎత్తున రోడ్డు నిర్మాణం జరుగుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇసుక మాఫియా బరితెగింపు చూస్తే అసలు అధికార యంత్రాంగం ఉందా అనిపిస్తుంది. గోదావరి మధ్యలో ఇటుక మేటలను తలపించేలా పెద్ద పెద్ద రోడ్లను నిర్మించిన తీరు చూస్తుంటే ఇసుక మాఫియా ఏ స్థాయిలో కథ నడిపిస్తుందో అర్థమవుతుంది. ప్రస్తుతం మనం కొవ్వూరు వద్ద ఉన్న గోదావరి నది మధ్య భాగంలో ఉన్నాం. నిత్యం జనకలతో తుడికిసలాడే గోదావరి నది మధ్య ఉండటం అనేది గతంలో ఎప్పుడూ సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈసారి ఇసుక మాఫియా బరిదిగింపు కారణంగా ప్రతి ఒక్కరూ కూడా గోదావరి నది మధ్యకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రత్యక్ష దర్శనం చూద్దాం. చుట్టూ అంతా వెనక నీళ్లు ఉంది. ఇటు పక్క కానీ చూస్తుంటే ఇది మనం చూస్తున్నంతా కూడా ఇది మధ్య భాగం. ఆ తర్వాత ఇటు పక్క అంతా కానీ మీరు ఎడమ వైపు నుంచి కానీ వెళ్తే అటు పక్క గోదావరి గట్లన్నీ కూడా కనిపిస్తామండి. మధ్య మధ్యలో ఇసుక తిన్నలాగా వీటన్నిటిని అనుకుంటే మాత్రం మీరు భ్రమపడినట్లే. అయితే మనం ఇప్పుడు ఈ గోదావరి నది గర్భంలోకి అంటే మధ్య భాగానికి రావడానికి కారణం ఏంటంటే ఇసుక మాఫియా తమ అక్రమ రవాణా కోసం ఇక్కడికి వచ్చేసి భారీ ఎత్తున రోడ్లు నిర్మాణం చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాము వీటన్నిటినీ కూడా ఇక్కడ చెట్టు రోడ్లు అంటారు. అంటే కంకర్ పెద్ద పెద్ద రాళ్లతోటి కంకర్ రాళ్ళనన్నింటినీ కూడా నదిలో పోసి ఆ పైన ఇసుక కప్పేస్తారు. ఎందుకంటే ఈ రాళ్ళు వేసి పైన ఇసుక పోస్తే భారీ వాహనాలు నదీ గర్భంలోకి వచ్చి వాటి వీటన్నిటినీ కూడా వీటిపైన వచ్చేసి ఇసుక నింపుకొని ఇక్కడ నుంచి బయటకు తరలి వెళ్ళిపోతాయి. అక్రమార్కుల ఆగడాలకు అడుగట వేయాల్సిన మైనింగ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మాకేం పట్టిందన్నట్లు వ్యవహరిస్తుంటే రాబోయే విపత్తు భారీ నుంచి
ముంపు గ్రామాలను కాపాడేది ఎవరు? దీనికి పాలకులు ఏం సమాధానం చెబుతారు? ఒక పక్కన గట్లు కొట్టేశారు, మరో పక్కన బలహీనమైన ఏటి గట్లు. ఈ నేపథ్యంలో ఈ వరద నీటిని ఏ విధంగా తట్టుకుంటుంది? ఇక్కడ ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా కూడా ముంపుడుకు గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికన్నా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడి ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ గట్లను పునర్నిర్మించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే విధంగా గోదావరిలో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం, 40-60 అడుగుల రోడ్ల నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ తొలగించకపోతే భవిష్యత్తులో పెను విపత్తు సంభవించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.